వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. కాంగ్రెస్ ప్రజాపాలన ముసుగు తొలగిపోయింది. ప్రగల్భాల రేవంత్ సర్కార్ గాంధీ భవన్ నుంచి పరారైంది. ప్రజావాది పేరుతో చేస్తున్న నాటకానికి వేదికను మార్చేసింది. ప్రజాభవన్ కాకుండా గాంధీ భవన్ లో ప్రజావాణి నిర్వహిస్తామని కొత్త డ్రామాకు తెరలేపింది. ఇక సబ్బండ వర్గాల ప్రజల నుంచి వస్తున్న తిరుగుబాటును నియంత్రించలేక ఓవర్ ద గాంధీ భవన్ రాగమెత్తిందా, లేక ప్రజావాణి వేదిక మార్పు వెనుక రాజకీయ కుతంత్రం ఏమైనా ఉందా? అసలు గాంధీ భవన్ లో నిర్వహిస్తే అది కాంగ్రెస్ వాణి అవుతుంది, కానీ ప్రజావాణి ఎలా అవుతుంది? ప్రగల్భాల రేవంత్ సర్కార్ ప్రజాభవన్ నుంచి పరారైంది. ప్రజావాణి కార్యక్రమంపై హంగామా చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా తమ నాటకాన్ని ఓవర్ టు గాంధీ భవన్ చెప్పేసింది. ప్రజావాణి కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ ఆరంభ శూరత్వం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. కేవలం పిఆర్ స్టంట్ లలో భాగంగా ప్రజావాణిపై రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగ్లు దంచారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు మార్చారు. ప్రజాపాలన మొదలైంది అని ప్రసంగాలు అదరగొట్టారు. ప్రజల కోసం ప్రజాభవన్ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి అన్నారు. ప్రతిరోజు ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. తొలి రోజు స్వయంగా ప్రజావాణికి హాజరై నాటకాన్ని రక్తి కట్టించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజావాణిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన మాటలు అన్ని ఒక్కరోజు మురిపంగానే మిగిలిపోయాయి. కాంగ్రెస్ ఆరంభ శూరత్వం వెంటనే బయటపడింది. ప్రజావాణికి తొలి రోజు పోటెత్తిన జనాన్ని కంట్రోల్ చేయలేక వెంటనే భారీ గేట్లతో ప్రజాభవన్ ను నిర్బంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి ఆశతో ప్రజాభవన్ కు వచ్చిన ప్రజలంతా నిరాశగా వెనుదిరిగారు. కొందరు రోజుల తరబడి పడిగాపులు కాశారు, కానీ వారి విన్నపాలు వినే నాదుడు మాత్రం ఎవరూ కనిపించలేదు. రాను రాను సీఎం తో పాటు మంత్రులు కూడా ప్రజాభవన్ కు ముఖం చాటేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజావాణిపై మాట మార్చేశారు. వారంలో 2 రోజులు మాత్రమే ఉంటుంది అని ప్రకటించారు. ఆ మరుసటి రోజే అసలు జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్ కు రావద్దని, కలెక్టర్ ఆఫీసుల్లోనే తమ సమస్యలు చెప్పుకోవాలని సెలవిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం ఎప్పుడో పోయింది. రేవంత్ సర్కార్ పిఆర్ స్టంట్ల కోసమే ప్రజావాణి పేరుతో ప్రగల్భాలు పలికింది. కానీ ఇప్పటి వరకు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కరించారు? ఎన్నో వ్యయ ప్రయాసాలతో ప్రజాభవన్ కు వచ్చి అష్ట కష్టాలు పడి ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు పాత పేపర్ షాపుల్లో దర్శనమిచ్చాయి. ఇక ప్రజల దరఖాస్తులు నడి రోడ్డుపై దర్శనమిచ్చిన దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపాయి. ప్రజాభవన్ వేదికగా ప్రజావాణి కార్యక్రమం కేవలం ప్రచారం కోసమే సర్కార్ నిర్వహించింది. తొలుత ప్రతిరోజు జరుపుతామన్నారు, తర్వాత వారానికి 2 రోజులు అన్నారు. సీఎం సహా మంత్రులంతా ఉంటారు అని ప్రకటించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి వచ్చి మమా అనిపించారు. ఆ తర్వాత మంత్రులు కూడా ముఖం చాటేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. అసలు ఉన్న ఫలంగా రేవంత్ సర్కార్ ప్రజావాణి వేదిక ఎందుకు మార్చింది అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇటీవల రైతులు పిలుపునిచ్చిన చలో ప్రజాభవన్ ఎఫెక్ట్ వల్లే సర్కారు ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తుంది. రుణమాఫీ కాని రైతులంతా ఇటీవల చలో ప్రజాభవన్ పేరుతో ప్రభుత్వంపై తిరగబడ్డారు. రైతుల పోరాటాన్ని ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేసేలా చేసింది. జిల్లాల నుంచి రైతులను హైదరాబాద్ కు రానియకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసేసింది. ముందస్తుగా రైతు సంఘాల నేతలను, బీఆర్ఎస్ నేతలను నిర్బంధించారు. ప్రజాభవన్ కు ఎవరూ రాకుండా భారీ గేట్లు పోలీస్ బలగాలతో దిగ్బంధించారు. రైతుల తిరుగుబాటుతో రేవంత్ సర్కార్ కు వణుకు పుట్టింది. ఇక రాష్ట్రంలో సబ్బండ వర్గాల నుంచి, ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అందుకే ప్రజావాణి వేదికలో గాంధీ భవన్ కు మార్చినట్లు తెలుస్తుంది. ప్రజావాణి అనేది ప్రజలు తమ సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకునే కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని పలువురు నిలదీస్తున్నారు. ఇక గాంధీ భవన్ లో నిర్వహిస్తే అది కాంగ్రెస్ వాణి అవుతుంది, కానీ ప్రజావాణి ఎట్లా అవుతుంది అని నిలదీస్తున్నారు. ఇక ప్రజావాణి నిర్వహిస్తుంది ప్రజల కోసమా, కాంగ్రెస్ కార్యకర్తల కోసమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ గాంధీ భవన్ లో ప్రజావాణి నిర్వహించిన కాంగ్రెస్ క్యాడర్ కే అగ్రతాపులం వస్తుందని కొందరు చెప్తున్నారు. ప్రభుత్వ పథకాల కోసం పైరవీల అడ్డాగా గాంధీ భవన్ మాటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక పార్టీ షేర్ల ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కార్ ప్రజావాణి గాంధీ భవన్ కు మార్చినట్లు క్లియర్ గా తెలుస్తుంది. ప్రజావాణి పేరుతో కొత్త నాటకానికి తెరతీసిన రేవంత్ సర్కార్ కు అసలు ప్రజా సమస్యలు కనిపిస్తున్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు, నిరుపేదల బాధలు రేవంత్ సర్కార్ కు పట్టవా? ముఖ్యంగా ప్రజా వైద్య ఆరోగ్య రంగం పడకేసింది. ఒకవైపు విష జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు, కనీసం ప్రభుత్వ దవాఖానాల్లో మందులు ఇవ్వడం లేదు. ప్రజల ఆరోగ్యం పట్టని ఆరోగ్య శాఖ మంత్రి ప్రజావాణికి రావడం విడ్డూరంగా ఉంది. ఇక గాంధీ భవన్ లో ప్రజావాణి నిర్వహించడం పట్ల మరో కుట్రకోణం ఉంది అని దళిత నేతలు చెప్తున్నారు. బట్టి విక్రమార్కను సైడ్ ట్రాక్ చేసేందుకే రేవంత్ రెడ్డి ఈ ఎత్తుగడ వేశారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టికి పలు చోట్ల అవమానాలు ఎదురయ్యాయి. రెండు సామాజిక వర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతల ముందు వివిధ సందర్భాల్లో బట్టికి చేదు అనుభవాలు తప్పలేదు. ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రి సీతక్కకు అధికారికంగా నివాసాలు కేటాయించారు. ఇక దీంతో ప్రజాభవన్ లో ప్రజావాణి నిర్వహిస్తే బట్టి విక్రమార్క అందుబాటులో ఉంటే ఖచ్చితంగా తెలపాల్సింది. ఈ నేపథ్యంలో బట్టికి మైలేజ్ రాకుండా అడ్డుకునేందుకే ప్రజావాణి గాంధీ భవన్ కు మళ్లించినట్లు కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్తలు చెప్తున్నారు.